చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా వచ్చేసరికి ఇక్కడ మద్దతు తెలుపుతా ఉన్నాము. ఆయన అరెస్టుని ఆయన అన్యాయంగా వచ్చేసరికి అరెస్ట్ చేస్తున్నారు. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం సార్ ఐటీ ఎంప్లాయీస్ బయటకు వచ్చేసేసి ఒక నాయకుడి కోసం వచ్చేసరికి ర్యాలీ చేయటం కానీ ధర్నా చేయటం కానీ ఫస్ట్ టైం సార్. ఈవెన్ జీతాలు రాకపోయినప్పుడు కానీ లే ఆఫ్ జరిగినప్పుడు కానీ ఎప్పుడు తీయలేదు. ఎందుకంటే మేమందరం ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ ధర్నా చేస్తున్నామంటే ఆయన మాకు చూపించిన దారి సార్. ఆయన వల్ల మేమందరం బాగున్నాము. మేము ముందుల తరాలు కూడా బాగుండాలంటే ఆయన వెంటనే విడుదల చేసి ఆయన్ని అందరు ఆయన విడుదల చేసి నెక్స్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి మేము అందరం భావిస్తా ఉన్నాం సార్. ఓకేనా? అది మేము బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులం సార్. చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి వారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అలాంటి విషయాన్ని మంచి మనసున్న వ్యక్తిని అన్యాయంగా ఈరోజు జైలుకి పంపించడం అనేది చాలా అన్యాయకరం అండి. ఏమైనా సరే అండి, ఈ సైకో పాలన ఉన్నంత వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగానే చాలా కష్టాల్లో లోతుపోతుందండి. దీని ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసిన దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఇమీడియట్ గా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి వ్యక్తుల మీద అన్యాయంగా కేసులు మోపి జైలుకు పంపించడం అనేది చాలా అన్యాయకరం అండి. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఏ విధంగానే సరే చంద్రబాబు నాయుడు గారిని వీలైనంత తొందరగా విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా అందరి తరపున. బాబు గారు విజన్ ఉన్న వ్యక్తి, అతను చేసిన సేవలు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుకును ఫలాలు అందిస్తున్నాయి. దాన్ని గుర్తుపెట్టినటువంటి ఈ దుర్మార్గులు మన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా బుద్ధిలేని విధవులు వీళ్ళు తీసుకుపోయి ఈ రోజు జైల్లో వేసినారు. వీళ్ళు మాట్లాడుతూ ఉండే మాటలు రక్తము ఉడికి నిజమైన మాట చెప్తాము. మేమందరూ 2009కి రిటైర్డ్ అయిన వాళ్ళు రాజకీయంలో నుంచి. నేను కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీ గాను జెడ్పీటీసీ గాను పోటీ చేసిన నేను కాంగ్రెస్ నుంచి. అదే రాజశేఖర్ రెడ్డి మన లగడపాటి రాజగోపాల్ గారి తరఫున మేము టికెట్ తీసుకొని మేము పోటీ చేసిన వాళ్ళు బంగారపల్లి మండలం మాది. అట్లాంటి వ్యక్తులు మేము 2009లోనే రిటైర్డ్ అయిపోయి మేమేదో వ్యాపారాలు చేసుకొని బెంగళూరులో జీవనం చేస్తా ఉంటే ఈ రోజు వీళ్ళు మాట్లాడుతూ ఉండే మాటలు ఇవన్నీ మమ్మల్ని ప్రేరేపితం చేసి ఈ రోజు మళ్ళీ మమ్మల్ని రాజకీయంలోకి వచ్చేస్తుండంటే ఇది చాలా దుర్మార్గము, దౌర్భాగ్యము మన రాష్ట్రాలకు పడినటువంటి. ఈ శనులు పోవాలంటే మనం చాలా పట్టుదలతో ఈ 2004 జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడై ఈ దుర్మార్గాల్ని తరిమి కొట్టాలని నేను ఈ బెంగళూరు నుంచి ఈ వేదిక ద్వారా మన తెలుగు ప్రజలందరికీ తెలియపరచడమైనది. దయచేసి చెప్తా ఉన్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గాలు ఉంటే బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంది. మనం ఎట్లా ఒకట్లా ఇన్ని రోజులు కాలం గడుపుకొని వచ్చినాము, నెక్స్ట్ రాబోయే తరాలలో మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఆ ఆలోచన విధానంతో మనం ముందుకు పోదాం. ఈ పోరాటంలో మన ప్రాణాలైన వదలదాం, మన బాబు గారిని కాపాడుకుందాం. ఇదే మా వాగ్దానం. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ హియర్ టు సపోర్ట్ చంద్రబాబు నాయుడు. My career foundation in Hyderabad has happened with because of CBN Garu. Without him, he is a visionary leader. Without him, like me, there are many people whose foundation has happened into their careers because of Chandrababu Naidu Garu. So these allegations has no base at all. Okay, these are all false, and our leader will definitely be back. We all has to support Chandrababu Naidu Garu to be back, because without him we definitely will have no future for our state. And you will see many people like us going to other states. If you want our people to be in our state and support and have a better career, we want our leader back. These allegations are totally false and they are totally baseless. So I'm software engineer from Bangalore. So అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. లక్ష కోట్లు వేల కోట్లు తిన్నోళ్ళే ఈ రోజు మన దేశంలో ఎక్కడో తిరుగుతా ఉన్నారు. సో ఇది ఎటువంటి నేరము కాదు. ఆ కంపెనీ వాళ్ళే, సిమెన్స్ కంపెనీ వాళ్ళే మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్కి చావు ఉంటే, శక్తి ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది అన్యాయంగా చేసిన అరెస్టే తప్ప ఈ కేసు ఎంతవరకు నిలబడదు. సో మన బాబు గారు ఖచ్చితంగా బయటకు వస్తారని ఆశిస్తూ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగకుండా ఈ దేశం మొత్తం వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొబైల్స్ ఉన్నాయి, దే కెన్ గో టు ద స్కిల్ డెవలప్మెంట్ వెబ్సైట్, స్కిల్ డెవలప్మెంట్ ఏపీ వెబ్సైట్. హౌ మెనీ పీపుల్ ఆర్ గాట్ ట్రైన్డ్ ఇన్ దాట్, హౌ మెనీ పీపుల్ గాట్ జాబ్, దెర్ ఇస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. దెర్ ఇస్ నో ఐడియా ఎనీ ఇల్లీగల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద విత్ సిబెన్ సార్.
you have to protect the CBN and release him as soon as possible. Hi, I'm software engineer. Yes, sir. We came here to support CBN on his unethical arrest. It is, we can say completely, it is an illegal arrest. We want Babu to be back. In one word, we can say like Babu is a wealth creator for the state, and Jagan is a wealth creator for himself. TV5 Kannada ప్రజలందరికీ ఇవాళ మా ఐటీ సహోదరులందరూ విజ్ఞప్తి ఏమనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులు సహించలేక చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు బనాయిస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆ ఒకే ఒక చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అనే కార్యక్రమం వల్ల ఇవాళ పలు రాష్ట్రాల్లో తెలుగు వారందరూ కూడా ఐటీ పట్ల ఎంతగానో ఆకర్షితులై ఈ ఒక మంచి స్థితిలో ఉండమని సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగులకి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. చంద్రబాబు ఇల్లు కర్ణాటకదల్లి ఇవ్వచ్చు, బెంగళూరు చంద్రబాబు కోసం ఇవ్వతెల్ల తెలుగు తెలుగు ఈ చంద్రబాబు నాయుడు కోసం ఈరోజు జైల్లో పెట్టిన దానికి అంత సైకీభావం తెలిపాక వచ్చారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు జగన్ అన్న గారు అంతా వచ్చారు. అయితే ఇక్కడ సైకో పోవాలి, సైకిల్ రాలని నిరాశతో అందరూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు చాలా మందికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్డ్ ఇన్ దిస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ జాబ్స్, నో ఎవిడెన్స్ దే ఆర్ కరప్టెడ్, టోటల్ వైఎస్ఆర్సీపీ పీపుల్ ఆర్ టోటలీ కరప్టెడ్ అండ్ అరెస్టెడ్ ఇన్ ద సిబిఎన్. ఐ విల్ సపోర్ట్ టు ద చంద్రబాబు నాయుడు. విల్ గెట్ బ్యాక్ టు ద చంద్రబాబు నాయుడు. ఐ వాంట్ టు మీట్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్. నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ జాబ్స్ బేస్డ్ ఆన్ ద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. Nowadays, no people are getting jobs in this AP state because of this Jagan people. Jagan person didn't give proper information to the people. There is no development, there is no education in this my state because of health also totally down, roads also totally collapsed. They're starting onwards, they are collapsing party in the AP state. ఈరోజు చంద్రబోసన్ అరెస్ట్ ని ఖండించు ధర్నా చేస్తున్నాము. మేము ఎందుకు ధర్నా చేస్తున్నామంటే ఆయన అభివృద్ధి చూసి ఎన్నో కాలం నుండి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. 2014 నుండి 2019 ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, ప్రజెంట్ ఇప్పుడుండే 2023లో అభివృద్ధి ఎలా ఉంది చూసుకొని ప్రజలు ఆలోచించి 2024లో ఓటు వేయాలనుకుంటున్నాము. ఇంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నామంటే అది అర్థం చేసుకోవాలి. హైదరాబాద్లో ఐటీ కంపెనీ అక్కడ ధర్నా చేస్తున్నారు, ఇక్కడ బెంగళూరులోనే ఇక్కడ ధర్నా చేస్తున్నాము అంటే ప్రజలు ఆలోచించుకొని నెక్స్ట్ మనం చంద్రబాబు సార్ని గెలిపించుకోవాలి, తొందరగా అరెస్ట్ ఖండించాలి, ఖండించి విడుదల చేయాలి. ఇంతమంది దేశంలో మమతా బెనర్జీని కానీ అఖిలేష్ యాదవ్ కానీ ఎంతో మంది కుమారస్వామి కానీ ఎంతో మంది అతన్ని ఖండిస్తున్నారు అరెస్ట్ ని. జగన్ అర్థం చేసుకొని తొందరగా విడుదల చేసేట్లుగా కనీసం న్యాయవాదులు ఎంతో మంది నాయవాదులు కానీ సోమవారము తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ ధర్నా దిగుతున్నారు. ప్రజలు మీరు ఆలోచించుకోండి, ఇలాంటి నాయకుని మనం 2024లో గద్దె దింపాలి, చంద్రబాబు అని ఎన్నుకోవాలి మనము. ఈరోజండి అందరిది ఒకటే నినాదం అండి, ఖచ్చితంగా చెప్తున్నాను అందరిది ఒకటే నినాదం, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. Yes, yes.